మీరు ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైనా లేదంటే ఇప్పుడు మనకి అమెజాన్ నుంచి ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్స్ అయినా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే రాబోతుంది సెప్టెంబర్ ఎండింగ్ నుంచి. ఈ టైంలో మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎస్బీఐ నుంచి ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, ఎస్బీఐ సింప్లీ క్లిక్ అని. ఇది ఆన్లైన్ షాపింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది, సేల్స్ టైం అని కాదు తర్వాత కూడా. అండ్ ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలి, దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఛార్జెస్ ఎలా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. మినిమం మీ సిబిల్ స్కోర్ అనేది 750 అయితే ఉండాలి. అండ్ మీకు సాలిడ్ జాబ్ చేసే వాళ్ళైతే 15,000 అర అందుకంటే ఏవో ఇన్కమ్ ఉండాలి పర్ మంత్కి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ యొక్క ఇన్కమ్ అనేది అడుగుతారు, అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. మీ ఎలిజిబిలిటీ బట్టే మీకు క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఎక్కడ కూడా ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ సాలరీ స్లిప్స్ కానీ అడగట్లేదు, వీడియో కేవీసీ కూడా లేదు. సో ఈజీగా ఉంటుంది అప్లై ప్రాసెస్. అండ్ రిమైనింగ్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే ఇందులో 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళ యొక్క పార్ట్నర్ వెబ్సైట్లో కానీ యాప్స్లో కానీ మీరు పేమెంట్ చేసినందుకు క్రెడిట్ కార్డ్తో. ఆ పార్ట్నర్ వెబ్సైట్స్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి. అండ్ పార్ట్నర్ వెబ్సైట్ కాకుండా రిమైనింగ్ వెబ్సైట్స్లో కానీ యాప్స్లో కానీ పేమెంట్ చేసినందుకు 5x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అవి కాకుండా మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్ కానీ అదర్ స్పెండ్స్కి 1x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుంటాయి. ఈ పాయింట్స్ అన్ని మీరు ఎస్బీఐ కార్డ్ సంబంధించిన యాప్ నుంచి మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మైల్ స్టోన్ రివార్డ్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకుని పర్ ఇయర్లో 1 lakh కానీ స్పెండ్ చేస్తే మీకు 2,000 rupees వర్త్ గిఫ్ట్ వచ్చే ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చి మనకి క్లియర్ ట్రిప్ అని యాత్రకు సంబంధించింది. అదే మీరు 2 lakh స్పెండ్ చేస్తే ఇంకో మనకి 2,000 rupees వర్త్ గిఫ్ట్ వచ్చే వస్తుంది. దాని మీద క్లియర్ ట్రిప్ అని యాత్రలో మీరు పేమెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో ఛార్జెస్ చూసుకున్నట్టయితే 1 time యాన్యువల్ ఫీజ్ అయితే ఉంది. ఇది వచ్చి మనకి 499 ప్లస్ జిఎస్టీ. ఇది ఒకసారి మాత్రమే పే చేస్తారు కార్డు తీసుకున్న తర్వాత. అండ్ ఈ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు కార్డ్ యూజ్ చేసుకుని బయట కానీ ఆన్లైన్ కానీ పేమెంట్ చేస్తారో అప్పుడు మీకు 500 rupees వర్త్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ అనేది వెల్కమ్ బోనస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు పే చేసిన 499 ఏదైతే ఉందో జాయినింగ్ ఫీజ్, అది మళ్ళీ మీకు గిఫ్ట్ వోచర్ కింద తిరిగి అయితే వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో మనకి రెన్యువల్ ఛార్జెస్ అయితే ఉన్నాయి, అది 2nd year నుంచి అప్లికేబుల్ అవుతుంది. అది కూడా ఉండకూడదు అనుకుంటే మీకు మీరు పర్ ఇయర్లో 1 lakh అంతకంటే అబో మీ కార్డ్ యూషన్ స్పెండ్ చేసినట్టయితే అప్పుడు మీకు 499 ఏదైతే ఉందో రెన్యువల్ ఫీజ్, అది కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్కి ఆన్లైన్ అప్లై ఎలా చేయాలో చూపిస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో అక్కడ ముందుగా స్టార్ట్ అప్లై జర్నీ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సో 3 options ఉంటాయి. ఫస్ట్ ఇది పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు అక్కడ ముందుగా నేమ్ అడుగుతారు. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, పర్మిషన్ క్లిక్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క సిటీ అడుగుతారు. మీరు విలేజ్లో ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న మెయిన్ సిటీ ఏదైతే ఉందో అది ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత ఆ సిటీ నేమ్ సెర్చ్లో వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ సిటీ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, 2 ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీకు మదర్ నేమ్ అడుగుతారు, తర్వాత ఈమెయిల్ అడ్రస్, రిఫరల్ కోడ్ ఆప్షనల్, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కింద పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతారు. సో దీంట్లో మనకి సాలరీడ్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్, రిటైర్డ్ పర్సన్ 3 ఉన్నాయి. సో మీరు ఇంకా సాలరీ జాబ్ చేస్తున్నా, తక్కువ సాలరీ అయినా పర్వాలేదు అని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. అక్కడ కంపెనీ నేమ్ డిజిగ్నేషన్ ఎవరిని అడుగుతారు, లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ నేమ్ ఇవ్వండి కంపెనీ నేమ్ దగ్గర. డిజిగ్నేషన్ వచ్చి ఓనర్ కానీ లేదంటే సోలో ప్రొపరేటర్ కానీ పెట్టుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే. అదే సాలరీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే కంపెనీ నేమ్ ఇచ్చి అక్కడ వర్కర్ ఎంప్లాయీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ అంటే వర్క్ అడ్రస్ ఇవ్వమంటారు. అంటే ఇప్పుడు ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, మీరు సాలిడ్ జాబ్ చేస్తున్నా మీ యొక్క కంపెనీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి, లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ యొక్క ఓన్ అడ్రస్ ఏదైతే ఉంటున్నారో ఇప్పుడు ఆ అడ్రస్ ఇచ్చి కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత మీకు డిజిలాక్ సంబంధించి కేవైసీకి అయితే కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు డిజిలాకర్ అయిపోయిన తర్వాత మీకు అడ్రస్ చూపిస్తుంది మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఆ అడ్రస్. సో అది కన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకంటే ఆ అడ్రస్కే మీకు యొక్క ఫిజికల్ కార్డ్ అయితే వస్తుంది, క్రెడిట్ కార్డ్ అనేది. సో కాబట్టి మీరు అడ్రస్ కరెక్ట్గా ఉందో చూసుకోండి. అక్కడ చూపించే అడ్రస్లో మీరు ఇప్పుడు ఉండడం లేదు అనుకుంటే మై అడ్రస్ హ్యాస్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని టిక్ పెట్టుకుంటే కొత్తగా ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వడానికి ఆప్షన్ వస్తుంది, ఎంటర్ చేసి కింద మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇన్ కేస్ మీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక యువర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డ్ అని చెప్పి మీకు క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది ఎస్బీఐ సింప్లీ క్లిక్ అని. సో అక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ యువర్ కేవైసీ వెరిఫికేషన్ టు గెట్ యువర్ కార్డ్ అనేది ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎలిజిబిలిటీ లేకపోతే మీకు ఎటువంటి కార్డ్ అయితే చూపించదు, నాట్ ఎలిజిబుల్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఈ విధంగా కార్డ్ ఎలిజిబుల్ వస్తే కింద కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ముందుగా సెల్ఫీ అడుగుతారు, సెల్ఫీ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీకు బ్యాంక్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. బ్యాంక్ వెరిఫికేషన్లో సింపుల్ ప్రాసెస్, ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు.
వాళ్ళు మీకు 1 రూపీ క్రెడిట్ చేస్తారు, మళ్ళీ ఆ 1 రూపీ మీరు పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ చేసుకుంటే ముందుగా మీ యొక్క నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కూడా ఇవ్వండి. తర్వాత మీకు డైరెక్ట్గా 1 రూపీ అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయిన తర్వాత అక్కడ మీకు కంటిన్యూ టు పే అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఉంటుంది. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసుకోండి. తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీరు ఫోన్పే యూపీఐ ఐడి ఇచ్చినా, గూగుల్ పే, పేటిఎం ఏది ఇచ్చినా సరే దానికి నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో, మీరు ఇక్కడ స్టార్టింగ్ 1 రూపీ క్రెడిట్ అయింది కదా, అదే బ్యాంక్ అకౌంట్ సంబంధించి యూపీఐ నుంచి మీరు 1 రూపీ అనేది పే చేయండి. పే చేసి ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంప్లీటింగ్ కేవైసీ వెరిఫికేషన్ అని చెప్పి ఆ నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయమని చూపిస్తుంది. అక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, కార్డ్ నేము, లిమిట్ ఎంత వచ్చింది, తర్వాత జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు, కింద బెనిఫిట్స్ అవన్నీ కన్ఫర్మ్ చేసుకుందా సబ్మిట్ చేయండి. ఆ తర్వాత కార్డ్ యాక్టివేషన్ కోసం మీకు ఇక్కడ ఆప్షన్స్ ఎనేబుల్ చేయమంటుంది. డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా సింపుల్గా, అది కూడా మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీ యొక్క యూసేజ్ బట్టి. ఆ తర్వాత పేజ్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది, కింద మీకు యువర్ ఫిజికల్ కార్డ్ విల్ బి డెలివర్ టు యువర్ అడ్రస్ విత్ ఇన్ 5 to 7 డేస్ అని అంటున్నారు. సో ఈలోగా మీకు ఏదైతే వర్చువల్ డీటెయిల్స్ ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకుని మీరు షాపింగ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ కార్డ్ని ఎలా మేనేజ్ చేయాలంటే, మనకి ప్లేస్టోర్లో ఎస్బీఐ కార్డ్ అని ఒక యాప్ అయితే ఉంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఇప్పుడు ఏదైతే డీటెయిల్స్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అయితే తీసుకున్నారో, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, దాన్ని యూజ్ చేసుకునే ఆ ఎస్బీఐ కార్డ్ యాప్లో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఏదైతే క్రెడిట్ కార్డ్ వచ్చిందో అక్కడ చూపిస్తుంది. సో దాంట్లో మీకు కార్డ్ నెంబర్, సీవీవీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకుని మీరు ఆన్లైన్ అమెజాన్లో షాపింగ్ చేసినప్పుడు ఆ యాడ్ చేసి పేమెంట్ పేజ్లో పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీ లిమిట్, మళ్ళీ తర్వాత ఈఎంఐ ట్రాన్సాక్షన్ పెట్టాలన్నా, మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేయాలి, అవన్నీ కూడా ఎస్బీఐ కార్డ్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటే క్రెడిట్ కార్డ్ సంబంధించి అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇది. సో అప్లై చేసుకోండి, మీకు ఇన్కేస్ కార్డ్ ఎప్రూవ్ అయితే కనుక మీరు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గగా ఫిజికల్ కార్డ్ రాకముందే. సో మీకు బెటర్గా డిస్కౌంట్ వస్తుంది ఈ సేల్స్ టైంలో, సేల్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు యూజ్ అవుతుంది. సో వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.